ప్రైస్ దలాడ్ ఈరోజు దేవుని వాగ్దానము అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము ఎవడైనను మాట ఎందు తప్పని ఎడలా అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొని శక్తిగలవాడగును యాకోబు రాసిన పత్రిక మూడవ అధ్యాయము రెండవ వచనము సహోదరి సహోదరులారా ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును జీవ మరణములు నాలుకవశము దాని ఎందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములు కుమ్మరించును యహోవ కన్నులు ప్రతి స్థలము మీద నుండును చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును సాత్వికమైన నాలుక జీవవృక్షము దానిలో కుటిలతయుండిన ఎడల ఆత్మకు భంగము కలుగును అని ప్రీలారా నోటిని నాలుకను భద్రము చేసుకునివాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు అట్టివాడు అమిత గర్వముతో ప్రవర్తించును కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు బ్రతకగోరువాడెవడైనాన్నాడా మేలు నందుచు అనేక దినములు బ్రతకగోరువాడెవడైనాన్నాడా చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొను కేడు మాని మేలు చేయుము సమాధానము వెతికి దాన్ని వెంటాడుము యహోవ దృష్టి నీతిమంతుల మీదనున్నది ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి అని ప్రియులార మనము యేసును గూర్చి విని ఆయన ఎందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన ఎందు ఉపదేశింపబడిన వారమైన ఎడల మనమాలాగు క్రీస్తును నేర్చుకున్న వారము కాము కావున మునపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మన ప్రాచీన స్వభావమును వదులుకొని మన చిత్త వృత్తి ఎందు నూతన పరచబడిన వారమై నీతియుదార్థమైన భక్తియు గల వారమై దేవును పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను మనము ఒకరికొకరము అవయవములమై ఉన్నాము గనుక మనము అబద్ధమాడుటమాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను అపోస్తలుడైన పౌలు కుల వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంగమునకు పరిచారకుడనైతిని అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ అందున క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడన్న సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగూరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను ప్రతి మనుష్యుణ్ణి క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము అందునిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను అని సహోదరి సహోదరులారా మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును సద్గుణమునందు జ్ఞానమును జ్ఞానమునందు ఆశ నిగ్రహమును ఆశ నిగ్రహమునందు సహనమును సహనమునందు భక్తిని భక్తి ఎందు సహోదర ప్రేమను సహోదర ప్రేమ దయను అమర్చుకొనుడి ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడలా అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మను సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గురుడివాడును దూరదృష్టి లేనివాడు నగును అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నటకు మరి జాగ్రత్త పడుడి మీరిటి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు అలాగున మన ప్రభువును రక్షకుడునైనా ఏసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి నోటిని నాలుకను భద్రము చేసుకునివాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనునని నీవు సెలవిచ్చావు తండ్రి నీకు స్తోత్రములు దేవ మేము చెడ్డ మాటలు పలకకుండా మా నాలుకను కపటమైన మాటలు పలకకుండా మా పెదవులను కాచుకొనుటకు కీడు చేయటం అని మేలు చేస్తూ సమాధానము వెతికి దాన్ని వెంటాడే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని మా చిత్త వృత్తి అందు మేము నూతనపరచబడిన వారమై యథార్థమైన భక్తియు గల వారమై నీ పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును మేము ధరించుకొనుటకు కృపచూపమని నీ యొక్క రాజ్యములో ప్రవేశము మాకు సమృద్ధిగా అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్